ఆదికాండం 3:8 దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, వారితో సంచారం చేస్తాడంట. ఆయన చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని విన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు సంచారము చేసే దేవుడు. ఆయన బిడ్డల మధ్యలో అపవిత్రమైనది ఏదైనా ఉంటే, అపవిత్రమైన తలంపులలో వారు శత్రువుల మధ్యలో బానిసలు అయిపోతే, వారిని ఆ చెరలో నుండి విడిపించి వారి మధ్యలో ఆయన సంచారము చేసి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, వారిని నీలో అపవిత్రత లేకుండా నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, విడుదల చేసి నీ బాల్యములో పరిశుద్ధుడుగా ఉండే విధంగా చేసే దేవుడు. నీలో పరిశుద్ధత నీలో ఉంచే దేవుడు. నీ మధ్యలో ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన సంచారము చేసే దేవుడు. దేవునికి స్తోత్రము. అలాగే మన మధ్యలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన సంచారము చేసే దేవుడు. ఆయన సూసుసున్న దేవుడు, మనలను నడిపించే దేవుడు. ఆదికాండములో చూడండి 16:13 ఆయన సూసుసున్న దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. అది చూచుచున్న దేవుడవు నీవే అని, అది చూసుసున్న దేవుడవు నీవేనని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు అమ్మా, తనతో మాట్లాడిన దేవుడైన యెహోవాకు యెహోవా సూసుసున్న దేవుడని పేరు పెట్టింది. ఎవరు చెప్పండి, ఆగరు పెట్టింది. ఆగరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెప్పండి, తన యజమానురాలు దగ్గర నుంచి, బాధలు పడలేనని చెప్పి వెళ్ళిపోతుంది, పారిపోతుంది. అమ్మో నా యజమానురాలు పెట్టే బాధ నేను భరించలేనని చెప్పి 8 చూడండి ఎక్కడ, శారాయి దాసివైన హాగరు, శారాయి దాసి అయిన హాగర్, ఎక్కడ నుండి వచ్చితివి, నీవు ఎక్కడ నుండి వచ్చి ఉన్నావు, ఎక్కడికి వెళ్ళుచున్నావని, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు ఆమె, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి నేను పారిపోతున్నా. ఎందుకంటే ఆమెకి శ్రమలు తట్టుకోలేదంట. ఎళ్ళరాని వింటికి ఏం చేస్తున్నప్పుడు నీవు పారిపోయింది. చూడండి, దేవుడు అంటున్నాడు, నీవు తిరిగి మరలా నీ యజమానురాలి యొద్దకే వెళ్ళు, అక్కడ నీవు అణిగి మణిగి ఉండు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. కనుక ఆగర్ అంటుంది, నిజముగా నా కష్టాన్ని చూచిన దేవుడు ఈయనే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రతి వారి కష్టాన్ని చూసే దేవుడు, ప్రతి వారిలో ఆయన వారి హృదయ స్థితి ఎరిగిన దేవుడు, వారి మధ్యలో సంచారము చేసే దేవుడు. వారు ఏ బంధకాలలో బంధించబడి ఉన్నారో ఆ చెర నుండి విడిపించే దేవుడు ఆయన. కనుక నీవు చెరలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, నీవు పారిపోని అవసరంలా, నీ దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి. నీవు నమ్ముకున్న దేవుడు 7 దీపములు చేతబట్టుకుని నీ మధ్యలో ఆయన సంచారము చేసే దేవుడు. కనుక నీ మధ్యలో సంచారము చేసే దేవుడు, ఆయన సమస్తము మీ మధ్యలో నివసించే దేవుడు. మీరు దేవుని యొక్క ఆలయమయ్యే ఉన్నారు. కనుక ఆలయములో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, సంచారం చేస్తాడు. మీరు ఆలయముగా ఉంటే మీ మధ్యలో నడుస్తాడు. మీరు ఆలయముగా మీరు ఒప్పుకోలేదనుకో, మీరు అపవిత్రులుగా ఉంటే దేవుని స్వరాన్ని వినలేరు, దేవుని యొక్క మహిమను చూడలేరు. కనుక ఈయన సూసుసున్న దేవుడు, శరణో ఉన్న వారికి విడిపించే దేవుడు. కనుక ఆదాము అవ్వలు చల్లపూట వేళ నడిచినప్పుడు వారి నడకలను చూసిన దేవుడు, వారి మధ్యలో
అపవిత్రమైనది ఏది ఉండకూడదని వారిని శాసించిన దేవుడు. కానీ ఒకరోజు దేవుని సన్నిధిలో వారు కనపడకుండా ఏమయ్యారు చెప్పండి, దాగి ఉన్నారట. ఆయనతో నడవటం మానేశారు. ఎందుకని అంటే దేవుడు అంటున్నాడు, ఏంటి అపవిత్రమైనది ముట్టకూడదని చెప్పినది మీరు ముట్టి ఉన్నారా అన్నప్పుడు ఆదాము అంటున్నాడు, అయ్యా నీవిచ్చిన అవ్వ వల్ల ఈ పని జరిగింది. దేవునికి స్తోత్రము. అరే అపవిత్రమైన దానిని ముట్టకూడదని నేను నీకు సెలవిచ్చి ఉన్నాను కదా, దానిని ముట్టి ఉన్నారా? ఆదాము ఎక్కడా, అవ్వా నీవు ఎక్కడ ఉన్నావు అంటే, మేము చెట్టు సాటున దాగి ఉన్నామయ్యా. ఎందుకని మీరు దాగి ఉన్నారు అంటే, మీతో నడవటానికి మాకు శక్తి లేదు కనుక మేము అపవిత్రులుగా ఉన్నాము అని చెప్పి ఒప్పుకున్నప్పుడు, నేను ముట్టకూడదు అన్నది అపవిత్రమైనది, మీరు ముట్టకుండా ప్రత్యేకముగా ఉండండి అని చెప్పి ఉన్న మాట మీరు మీరి ఉన్నారా అన్నప్పుడు, మీరి ఉన్నామయ్యా అని తమ తప్పులు వారు ఒప్పుకుంటే క్షమించబడేవారు ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకున్నారు. దేవునికి స్తోత్రము. అలాగే ఆ దేవుని సన్నిధిలో వారు ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకున్నారు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా మీరు అపవిత్రమైన దానిని ఏది మీరు ముట్టకండి. మన దేవుడు దీపములను వెలిగించే దేవుడు. జకరియా గ్రంథం 2:10 ఆయన ఏమంటున్నారు చూడండి, జకరియా గ్రంథము 2:10 చూడండి, సియోను నివాసులారా, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, మీ మధ్యలో నివాసము చేస్తాను, సంతోషముగా నుండి మీరు సంతోషముగా ఉండండి, పాటలు పాడండి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, మీరు నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును చేసేదను. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయను ఇకను కోరుకొనును, సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి ఆయన వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మీరు ఎలా ఉండాలి చెప్పండి, మౌనముగా ఉండండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను, సంతోషముగా ఉండండి, మీరు పాటలు పాడండి, ఆత్మీయ పాటలు పాడండి. ఆత్మ సంబంధమైన గీతములతో ఆయనను సంతోషపరచండి. మన దేవుడు మన మధ్యలో సంచారము చేసే దేవుడు. ఆయన తన జనులను ఎన్నడూ విడవడు, ఎడబాయని దేవుడు. అపవిత్రమైనది ఏదైనా బంధకాలలో మీరు బంధించబడి ఉంటే దేవుడు ఆ బంధకాలలో నుంచి విడిపించి తిరిగి ఆరిపోయిన దీపాలను మరలా వెలిగించే దేవుడు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన మీ మధ్యలో, నేను మీ మధ్యలో నివాసము చేస్తాను, అన్యజనులు అనేకులు యెహోవా హత్తుకొని ఏమంటారు చెప్పండి, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేసేదను. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని వారు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఈ అన్యజనులందరూ కూడా తెలుసుకోవాలి అంటే, నేను మీ మధ్యలో నివాసము చేస్తా. కనుక మీ మధ్యలో నివాసము చేసినప్పుడు మీరు ఎలా ఉండాలి చెప్పండి,
ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 11 చూడండి. ఈ జనుల మార్గమున నడవకూడదని, ఈ జనుల మార్గమున మీరు నడవకూడదని, నడవకూడదని యెహోవా బహుబలముగా, ఈ జనుల మార్గమున మీరు నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు, నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను, ఈ మాట చెలవిస్తున్నాడు. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టని మీరు అనుకొనకండి. వారు భయపడేదానికి మీరు భయపడకుడి, భయపడకండి. దాని వలన దిగులు పడకుడి, మీరు దిగులు పడనే పడకుడి, పడకండి. వారిలో ప్రత్యేకముగా ఉండండి. ఈ జనుల మార్గమున నడవకూడదని మన దేవుడు ఏం చెప్తున్నారు చెప్పండి? బహుబలముగా చెప్తున్నాడు అంట. మీరు ఈ జనుల మార్గములో ప్రత్యేకించబడి ఆయనకు మీరు ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకించబడిన జనముగా ఉండండి. కనుక అపవిత్రమైన దానిని మీరు ముట్టకండి. ఈ జనుల మార్గమున మీరు నడవకూడదని యెహోవా బహుబలముగా చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రము. అలానే ఆయన మీ దేవుడిగా ఉండాలి అంటే, మీ మధ్యలో సంచారం చేయాలి అంటే, మిమ్మలను తనకు జనుడిగా చేసుకోవాలి అంటే మీరేం చేయాలి చెప్పండి? ఆయన ఆజ్ఞలకు మనము లోబడాలి, ఆయన సన్నిధిలో ప్రత్యేకించబడాలి. ఆయన ఈ లోకములో ఉన్న అన్ని జనులు, మీ మధ్యలో ఉన్న దేవుడు బహుబలము కలిగిన దేవుడని తెలుసుకోవాలి అండి. వారి మధ్యలో మీరు ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకించబడిన జనముగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన మాటలను జ్ఞాపకము చేసుకుని మనం అన్ని విషయాల్లో ఆయన చిత్తానికి లోబడాలని దేవుడి పక్షాన మిమ్మల్ని కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా పేరు సౌందర్య. మేము వెల్లడు నుంచి వస్తామండి. నాకు పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరండి. అయితే నాకు మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. 5 మంత్స్ అలాగే 6, 4 అసలు ఎప్పుడు కూడా నాకు రెగ్యులర్గా వచ్చింది లేదండి. ఇంక ఈ విధంగా నేను మెడిసిన్ వాడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. నీటి బుడగలు ఉన్నాయి, అది మళ్ళీ హార్మోన్స్ కూడా వీక్గా ఉన్నాయి, కష్టం అని చెప్పారు. ఇంక మాకు అక్కడ నేను అంటే ఈ విధంగా ఉండాలని చెప్పే చర్చి మాకు లేదు, దైవ సేవకులు లేరు. ఇంక నేను ఏదేదో చర్చికి వెళ్ళేదాన్ని, నా అంతటి నేను ఏడ్చుకుని వచ్చేసేదాన్ని. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇద్దమ్మ అది అలా ఉండని చెప్పడానికి లేదు. ఆశ అయితే ఉంది కానీ బలపరిచేవాళ్ళు లేరండి. ఇంకా ఆ విధంగా ఉంటుండగా ఇంకా అలానే ఉంది. మెడిసిన్ వాడితేనే వస్తుంది, లేకపోతే వచ్చేది కాదు. ఆ విధంగా ఉన్నప్పుడు మాకు మా ఊరు అతను, నా భర్తకి తెలిసిన అతను ఇక్కడికి వస్తే వాళ్ళకి వచ్చిన మంత్లోనే వాళ్ళకి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. ఇంకా వాళ్ళకి ఎన్నో పోయినాయి అంటే మనసు సన్నిధికి వచ్చిన తర్వాత వాళ్ళకి నిలబడింది. చక్కని బిడ్డనే వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు ఈ సన్నిధి బలాన్ని బట్టి. అతను మాకు చెప్పాడండి, చెప్తే మేము ఇంకా మాకెక్కడైతేనేం పిల్లలు కావాలి అని, ఇంకా పిల్లలు పుడితే చాలు వచ్చే అక్కడ ఇక్కడ ఉండి మేము వెళ్ళిపోదాం, పిల్ల ఎంత దూరం అయితేనేం అనుకున్నామండి నిస్వార్థంగా. కానీ పిల్లల కోసమని వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినప్పుడు దైవ సేవకులు మాతో మా సమస్యను మేము చెప్పాం. ఏం భయపడమాకండమ్మా, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, ఈ సన్నిధిలో మీరు గొప్ప సాక్షిగా నిలబడతారని దైవ సేవకులు మమ్మల్ని బలపరిచారు. అప్పుడు అమ్మగారు లేరండి, అయ్యగారు ఒక్కళ్ళే ఉన్నారు. మరి అయ్యగారి మాట ప్రకారం మేము నిలబడ్డామండి. ఇంకా ఈ సన్నిధికి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం. దూరమైన మరి ఎన్నో సమస్యలు, కానీ మాకు ఈ సన్నిధి చర్చ బాగుంది, గొప్ప సాక్ష్యాలు, ఎంతోమంది మా ముందే స్వస్థపరుస్తున్నారు, దైవ సేవకులు ప్రేమ మమ్మల్ని ఇక్కడ ఆకర్షించిందండి. ఇంకా ఎవరన్నా లేకపోయినా మాకు ఈ సన్నిధి కావాలి, మాకు బిడ్డలు పుట్టకపోయినా పర్లేదయ్యా, ఇంత గొప్ప సన్నిధిలో మేము సాక్షిగా నిలబడతామని ఇంకా మాకు మేము అనుకున్నాం. ఇంకా మేము దేవుడి కోసం నిలబడాలని బాప్టిజమ్స్ కోసం అడిగినప్పుడు మేము అలా అయ్యు మా అమ్మ సిద్ధపడాలి, మాకు దేవుడు చెప్పాలి మీరు నిలబడని అన్నప్పుడు, మేము ప్రార్థనలో ఉన్నప్పుడు దైవ సేవకులకి దర్శనాలు వచ్చి మాకు అప్పుడు ఇచ్చారండి.
ఆ రక్షణ పొందిన మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి నాకు పీరియడ్ రెగ్యులర్గా రావటం స్టార్ట్ అయిందండి. ఇంకా ఆ విధంగా నేను మెడిసిన్ వాడుతూ ఉంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చింది అమ్మ, క్లీన్ చేస్తాం, తర్వాత తెలియకపోతే ట్యూబులు అన్నారు, ఏదో ఆపరేషన్ అన్నారు. నాకేమో భయం వేసి అమ్మగారికి చెప్పా, అమ్మగారండి ఈ విధంగా అంటున్నారు, నాకైతే భయంగా ఉందంటే సర్లే అమ్మ అక్కడ వద్దులే నువ్వు వచ్చేసాయి ఇక్కడికి చూపించుకుందాం, దేవుడే కార్యం చేస్తాడని ఆ దైవశాఖలు నన్ను బలపరిచి మరి ఇక్కడ తీసుకొని వచ్చారండి. తర్వాత 24 గంటల ప్రార్థన మన సన్నిధిలో జరుగుతుండగా మేము 6 to 6 ఈ మార్నింగ్ 6 మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా ఇక్కడ మనకి పౌర్ణమి ఆరాధన జరిగిందండి. ఆరాధనలో మేము అందరం పాల్గొన్నాం, మేమిద్దరూ మాతో పాటు అందరూ ఉన్నారు. కానీ దేవుడు మరి దైవశోకల ద్వారా మరి బిడ్డలు లేని వారికి బిడ్డలను ఇస్తున్నట్టు చెప్పారండి. మరి అందుట్లో నేనుంటో నాకు గొప్ప భాగ్యం అండి. అసలు నేనైతే ఉండను అనుకున్నా, ఎందుకంటే నేను అప్పుడు మంత్ రావడానికి మెడిసిన్స్ వేసుకుంటున్నా, డాక్టర్ అన్నారు అది వేసుకున్న తర్వాత 2వ రోజు వస్తుందమ్మా అప్పుడు వచ్చాయి అన్నారు. తర్వాత ఇంక నేను నాకైతే రాదులే, ఎందుకంటే నేను మెడిసిన్ వాడుతున్నాను కదా, నాకు ఇప్పుడు పీరియడే వస్తుందని అనుకున్నానండి. మరి దైవశాఖల మాట ప్రకారం ఈ సన్నిధి బలాన్ని బట్టి ఆయా పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ప్రభా దైవశాఖల ప్రేమ ఆయన మాట మాలో నెరవేర్చి నాకు మంత రావాల్సింది కూడా మంత రాకుండా దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడండి. అసలు చాలా అంటే అది చాలా అండి. అసలు మంత్ ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఆ మెడిసిన్ వేసుకుంటే పోతుంది. మరి మన సేవకుడు అయ్యగారు మాట ప్రకారం మరి దేవుడు ఆయనతో మాట్లాడి మనతో మాట్లాడి ఇచ్చాడండి. అసలు డేట్ రావాల్సింది నాకైతే ప్రెగ్నెంట్ వచ్చిందండి. మరి ఎంతో గొప్ప ప్రేమను నాకు దైవశాఖలు చూపించారు. ప్రెగ్నెంట్ అప్పుడైతే నేను లెగలేని స్థితి అండి. విపరీతమైన వాంతులతో నేను అసలు మంచం నుంచి లేచి కక్కుని లేచి వెళ్ళి కక్కటానికి కూడా ఓపిక లేదు. అలాంటి స్థితిలో నన్ను నా కోసం ఎవరూ ఫోన్ చేయలేదు, ఎవరూ నా దగ్గరికి రాలేదండి, నా భర్త కూడా నా దగ్గర రాలేదు. నిజం చెప్పాలంటే దైవశాఖలు నిరంతరం నా కోసం ప్రార్థన చేస్తూ నేను లెక్కకు మునిపే ఆరింటికల్లా ఫోన్ చేశా, మా అమ్మాయి లేచిందా ఏమన్నా తినిందా అని నా పేరెంట్స్తో మాట్లాడేవారు. అసలు అంత గొప్ప ప్రేమ నేను పొందుకోలేదండి ఎప్పుడు కూడా. ఈ సన్నిధికి అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఇంట్లో నా వల్ల గొడవల, నా వల్ల బిడ్డలు లేరని బాధపడుతుంది, అసలు నేనే లేకపోతే వీళ్ళకి సమస్య ఉండదు అని నేను వచ్చేటప్పుడు కూడా నేను బలహీనరాలిని అంటే దేవుడు ఈ సన్నిధికి రా మునుపు ఏదైనా సమస్య నేనే కాబట్టి నేను ఉండకూడదు, ఈ సమస్యకి పరిష్కారం దొరికిద్ది అనుకొని నేను చనిపోదాం అనుకున్నానండి. నిజంగా నేనే లేకపోతే ఆ కుటుంబం బాగుంటుంది, ఏ సమస్యలు ఉండదు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రేమ ఇక అమ్మగారు ఒక్కటే అన్నారు, నేను ఎవరు పట్టించుకున్నా పట్టించుకుపోయినా నీకు మేమున్నామమ్మా అన్నారు. ఆ మాట నేను నా జీవితాంతం మర్చిపోలేనండి. నాకు నేనున్నానని చెప్పాల్సిన వాళ్ళు నాకు ఎప్పుడూ చెప్పలేదు. గొప్ప సేవకులు నాతో అన్నారండి. ఇంకా వాళ్ళ మాట ప్రకారం ఎందుకు ఇంత ప్రేమ, నేనున్నానంటున్నారు ఏంటి అని అసలు చాలా ఎదురు చూసేదాన్ని. ఆ మాట ప్రకారం జరిగిద్దా, నాకంత మునుపు ఈ ఆశ్చర్య కార్యాలు దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు నాకు అసలు తెలియదండి. ఇలా మాట ప్రకారం నేను కొంచెం ధైర్యం తెచ్చుకున్నానండి. ఇంకా ధైర్యంతో నేను గొప్ప కార్యాన్ని చూశాను, నాకు శ్రేష్టమైన బిడ్డలను అనుగ్రహించారండి. అలాగే 2వ కానుపు కూడా నేను అనుకోకుండా దేవుడు నాకు ఇచ్చారు. మళ్ళీ 2వ కానుపు నేను ఎంత బాధపడాలో, నేను నన్ను హాస్పిటల్ చూపించుకోవాలంటే నా పేరెంట్స్ నేను వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ దగ్గర అప్పు అడిగి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళేవారండి. నేను నా కోసం వాళ్ళు మళ్ళీ ఇంకెన్ని బాధలు పడాలో అనుకున్నాను. కానీ అనుకోకుండా నాకు 11 మంత్ బేబీకి అప్పుడు మళ్ళీ 2nd ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. దేవుడి దేవుడు నాకు బాబునిచ్చారు. ఇది అయిగా దైవ సేవకులు నేను ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కాన్పుకి
ప్రేయర్ చేపించుకున్నప్పుడు ఒక మగ బిడ్డనిచ్చి ఆ బిడ్డని సంతోషపరచమన్నారు. దైవ శక్తుల మాట ప్రకారం అసలు అనుకోలేదండి. మళ్ళీ నాకు ఎవరైనా పర్లేదు, అప్పుడే మా నాన్నకి బాగాలేదు, కాలు తీసేశారు. మానసికంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు బిడ్డ ఎవరైనా పర్లేదు, శ్రేష్టంగా ఉంటే చాలా అనుకున్నానండి. కానీ దేవుడు మగ బిడ్డను, శ్రేష్టమైన బిడ్డను నాకు ఇచ్చారు. బిడ్డలిద్దరు చుట్టూ ఈ సన్నిధి కాపుతల పరిశుద్ధాత్మ శక్తి దయశాఖలు ప్రార్థన బలం ఉందండి. ఉండబట్టే నా బిడ్డ నేను పైనుంచి పడిపోయిందండి. డాబ మీద నుంచి పడిపోయినప్పుడు నేను అక్కడ పాపకి అన్నం పెడతా రామ్మంటే నాకు సైకిల్ కావాలని పైకి వెళ్ళింది. మా మామయ్య సైకిల్ పైన పెట్టాడు. ఆ సైకిల్ కోసం అని వెళ్ళి సైకిల్ ఇసిరేసి సైకిల్తో పాటు ఆ బిడ్డ కూడా పడిపోతుంది. సైకిల్ ఇసిరేసిందిగా మళ్ళీ ఏంటి పడిపోతుందని చూస్తే బిడ్డ మొహం చూసి ఇంకా నా పిల్ల అయిపోయింది అనుకొని బిగ్గరగా వేసాయని అరిశానండి. మరి దేవుడు తన దోతల్ని కాపుదలుగా ఉంచి బిడ్డని ఇలా పడుకుందండి పైనుంచి ఇటు చేయడ్డు పెట్టుకొని. ఇంకా వాంతింగ్స్ అవినప్పుడు తలకి దెబ్బ తగిలితే వాంతింగ్స్ అవ్వకూడదు అన్నారు. మరి చాలా భయం వేసింది. మరి దయశాఖలు ప్రేరాయలు పంపించి మరి ఆ రక్తం మేము ప్రేరాయలతో తనని దాగిచ్చి ఉన్నాం. ఇంకా శ్రెస్టులకి అట్లు తీసుకెళ్తే బాడీ మొత్తం ఎక్స్రేలు తీశారు, హెడ్కి ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలన్నారు. బాడీ మొత్తం బాగుంది. మరి ఎంఆర్ఐ స్కాన్కి మరి కరోనా టైంలో తిరిగినప్పుడు నైట్ పూట మరి ఎక్కడ దొరకలేదు, మరి నెక్స్ట్ డే వెళ్ళారండి. కానీ దేవుడి కృప వల్ల అసలు ఏమీ లేదని చెప్పారండి. ఇదంతా ఈ సన్నిధి బలం, దైవశక్తిలో ప్రార్థనా బలం అని మేము నమ్ముతున్నానండి. గిద్యోను కూడా మరి ఇక్కడికి వచ్చినప్పుడు అద్దెలు కట్టుకోవటం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉందండి. మీరు రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చామండి ఇక్కడికి. ఇక్కడికి అద్దెలు కట్టుకోవటం ఇబ్బందిగా ఉందని నేను కూడా ఏదో ఒకటి పనికి వెళ్ళామని నేను అత్తయ్య వాళ్ళ దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్తే పైనుంచి పడిపోయాడండి. పైనుంచి పడితే సెంటర్ అది అసలు రేకులు ఇలానే ఉన్నాయండి, దీనికి అడ్డు కూడా ఏమీ లేదు. అసలు ఇలా ఉన్న దాని మీద అలా పడిపోయి ఉన్నాడంట. ఆ వానరు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారండి, మీ సన్నిధి బలం అది మీ దేవుడు మీకు తోడుగా ఉండబట్టే నీ బిడ్డ ఆ రోజు నిలబడ్డాడమ్మా, లేకపోతే కింద పడితే ఏమై ఉండేవాడో అసలు నేను ఊహించలేనమ్మా అనేది మొన్న కూడా అందిందండి. అసలు ఇలా ఉందండి, అలా వచ్చి పడ్డాడు, కొంచెం స్లిప్ అయితే మెయిన్ రోడ్డు మీద పడిపోయేవాడు. ఇప్పుడు నా బిడ్డ నాకు ఉండేవాడు కాదండి. మరి దేవుడు నేను పనికి వెళ్ళేటప్పుడు దేవుడిని కాపుతాను, నేను వెళ్తున్నానయ్యా నువ్వే బిడ్డలకు కాపుతాలని అనుకునే లేదని. దేవుడు నేను లేకపోయినా కానీ దేవుడే నా బిడ్డలకు తోడయ్యండి, ఎన్నో ప్రమాదాలు తప్పించాడు. మరి బిడ్డకు బాగున్నప్పుడు కూడా అసలు ఏదో కొత్త వ్యాధి అంటండి, స్క్రబ్ అనే వ్యాధి జ్వరం ఆ బిడ్డకి చాలా అండి. అసలు సీరియస్ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఆ బిడ్డ అయిపోయాడన్న స్టేజ్లో మేము మళ్ళీ దైవశాఖలకు ఫోన్ చేసినప్పుడు మీరేం భయపడమాకున్నామా, దేవుడు స్వస్థపరుస్తానన్నారు. అసలు హాస్పిటల్ మొత్తం ఇంకా బిడ్డ పని అయిపోయింది అనుకున్నారండి. హడావుడి చేసేసారు, కానీ అనుకున్న రీతిలో బిడ్డ మళ్ళీ లేచి నిలబడ్డాడండి. మరి సన్నిధి బలాన్ని బట్టి, ఈ గొప్ప సన్నిధిని బట్టి, దైవశాఖల ప్రార్థన బలాన్ని బట్టి మేమందరం సజీవులుగాను ఆరోగ్యంగాను ఇప్పటి వరకు బిడ్డలు ఉంచారండి. భర్త విషయంలో కూడా గ్యాస్ ప్రాబ్లం అసలు ఇంకా ఊపిరి అయిపోతుంది అని చాలా వేదన పడ్డాడండి. ఇంకా తనకి ఓదార్చున అయితే నేను ఇవ్వలేను కాబట్టి నాకు ప్రార్థనే అనుకుని ప్రార్థనలో ఉండేవాళ్ళం. అయ్యగారు అయ్యా ఇక్కడికి వచ్చే నీకు ఇక్కడ అంటే సాతాను చూపిస్తుంది, సాతాను వదలట్లేదయ్యా నువ్వు ఇక్కడికి వచ్చాయంటే ఆయన నేను అసలు ప్రార్థన చేసుకునే స్థితిలో లేనయ్యా నేను అని అన్నాడంట. నాకు కూడా అదే విధంగా చెప్తే మనం నువ్వు ప్రార్థన చేసుకుపోయినా పర్లేదయ్యా నీ సన్నిధిలో ఉండు చాలు అన్నారు. అలాగే అప్పుడు మేము ఈ సన్నిధికి సిద్ధపడినప్పుడు కూడా ప్రేయర్ చేసుకుంటే బాటిల్లో మొత్తం నిండి పొర్లుతున్నట్టు వచ్చింది, అంటే అది ఆశీర్వాదానికి గుర్తని చెప్పారు. ఇంకా దేవుడు ఇక్కడికి వచ్చాడు, వచ్చిన మరి ఎన్నో హాస్పిటల్ తిప్పాడండి, మా ఊర్లో తిరిగాడు, విజయవాడలో తిరిగాడు, ఎక్కడ నయం అవ్వలేదు. మరి ఈ సన్నిధికి వచ్చిన తర్వాత దైవశాఖల మాట ప్రకారం మరి ఇక్కడ నా భర్తకి సంపూర్ణ స్వస్థత వచ్చిందండి. మేమందరూ ఈ విధంగా ఉన్నామంటే అసలు మేము ఈ గేటు దగ్గర కూడా అర్హులం కాదండి మేము చెప్పాలంటే. అసలు దేనికి నేను నోచుకోలేదండి, నేను చాలా దౌర్భాగ్యురాలిని, దరిద్రుని, నిరుపేదనండి. అయినా కానీ మాకు అన్నీ ఇచ్చి ఈ సన్నిధిలో గొప్ప ప్రేమనిచ్చారు.
ఇక్కడ నిలబెట్టుకున్నారండి. ఇదంతా ఈ సన్నిధి గొప్పదనం, దైవశాఖలు, ప్రార్థన బలం అండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుని నామాని వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మీ అందరికి నా వందనాలు. మేము పాతపాడు నుంచి వస్తున్నామండి. నా భర్త అశోక్ పేరు. అయితే మొదట సన్నిధికి వచ్చాడు, ఒక్కడే వచ్చేవాడు. నేనైతే వచ్చేదాన్ని కాదు. తర్వాత కొన్ని రోజులు వచ్చి ఈయన మానేశారు, చర్చిలో రావటం మానేశారు. అయితే తర్వాత ముక్కులో ఏదో గడ్డలాగా వచ్చింది. అయితే గాలాడట్లేదు అని ఈయన అంటూ ఉండేవాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము. చూపించుకుంటే క్యాన్సర్ వచ్చిందమ్మ. చాలా తక్కువ పర్సంటేజ్లోనే ఉంది అని అన్నారు. అయితే ఇంకా అమ్మగారిది ఫోన్ చేసి మాట్లాడారు ఈయన. మేము ఒకరోజు ఒక ఆదివారం సన్నిధికి వచ్చి రాసి ఇచ్చాము మా ప్రాబ్లం. రాసిస్తే అమ్మగారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అడిగి ఎలా ఉందమ్మా ఏంటి అని ప్రార్థన చేయటం, అయ్యగారు ప్రార్థన చేయటం జరిగేది. అయితే మేము ఎంతగానో వేదనలో ఉండగా సన్నిధికి వచ్చాము. ప్రార్థన చేస్తూ ఉండేవారు ఎప్పటికప్పుడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా రేడియేషన్ అని కెమియోథెరపీ అని చేయించుకుంటున్నారు. కానీ మేము అక్కడ అడిగాము, అక్కడ డాక్టర్ గారు అయితే ఎన్నో 20 డేస్ ఉంటే సరిపోద్దమ్మా మీరు అన్నారు. అమ్మగారు ప్రార్థన ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నారు, కనుక్కుంటూనే ఉన్నారు ఇవన్నీ. మేమేమో అక్కడ వెళ్ళాము, 20 రోజులే ఉన్నాము. తర్వాత 20 రోజుల తర్వాత అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఉపాస ప్రార్థనలో కూడా చేస్తున్నారు మమ్మల్ని గుర్తు చేసుకొని. డాక్టర్ గారు అయితే అన్నారు అమ్మగారేమో స్వస్థత కలిగిద్దమ్మా, మీరు బాధపడమాకండి అది అని ఈయనతో చెప్తూ ఉండేవారు. ఇంకా డాక్టర్ గారు అన్నారు వెళ్ళిపోవచ్చు మీరు, అసలు ఇది అసలు ఒక రోగమే కాదు అని అని చెప్పారు. మీకు అసలే చాలా తక్కువలో ఉంది, అసలు మీకు మళ్ళీ హాస్పిటల్ కూడా రానవసరం లేదని. మీ మెడిసిన్ చిన్న మాత్ర కూడా ఇవ్వలేదు, మమ్మల్ని పంపించేశారు. ఇదంతా దేవుని స్వస్థత, అమ్మగారు అయ్యగారి ప్రార్థన వల్ల మాకు కలిగింది. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.